फ्रेंड्स मनम जलुबु दग्गु उन्नप्पुडु वाटिनी तग्गिंचुकोवडानिकी मूडु चक्कटि रेमेडीस नी चूपिंचिपोतुन्नानु चूसेयंडि। मुंदुगा मनम पालु लेकुंडा अल्लं टी एला चेयालो चूद्दां। रोट्लो 2 टी स्पून्ल धनियालु चिन्न अल्लं मुक्क वेसी कच्चापच्चगा दंचुकोवाली। इप्पुडु ఒక బౌల్లో 2.5 కప్పుల వాటర్ వేసి మనం దంచిన ధనియాలు అల్లాన్ని కూడా వేసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి। అవి మరిగే లోపు 2 కప్స్ లో మీ స్వీట్కు సరిపడినంత బెల్లం తరుగు కాని బెల్లం పౌడర్ కాని వేసి 4-5 చుక్కల నిమ్మరసాన్ని పిండి మరిగిన టీని ఫిల్టర్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। అంతే మన జింజర్ టీ రెడీ అయినట్టే। దీన్ని జలుబు దగ్గు ఉన్నప్పుడు రోజు 2 పూటల తాగితే మంచి ఉపశమనం ఉంటుంది। మరొక రెమెడీ చూద్దామండి। 1/2 టీ స్పూన్ మిరియాలు చిన్న శొంఠి ముక్క వేసి రోట్లో వేసి శొంఠి ముక్క మిరియాలు బద్దలయ్యే వరకు దంచుకోవాలి। తర్వాత పాలను వేడి చేసుకోవడానికి ఇలా ఒక గిన్నెను తడిపి తీసుకోవడం వల్ల పాలు అడగంటకుండా ఉంటాయి। ఇందులో 1 కప్ పాలు 1/2 కప్ వాటర్ వేసుకొని దంచిన మిరియాలు శొంఠిని కూడా వేసి కలిపి స్టవ్ మీద పెట్టి 7-8 నిమిషాలు లో ఫ్లేమ్ లో మరిగించుకోవడం వల్ల మిరియాల శొంఠి ఘాటు పాలల్లోకి దిగుతుంది। దీనిని గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకొని బెల్లం తురుము వేసిన కప్ లోకి ఫిల్టర్ చేసుకోవాలి। అంతే మిరియాలు శొంఠి పాలు రెడీ అయినట్టే। అయితే దీనిని ఎసిడిటీ అల్సర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు మిరియాల క్వాంటిటీని తగ్గించి తీసుకోండి। ఈ పాలగాటకి జలుబు దగ్గు వెంటనే తగ్గి గొంతుకి హాయిగా అనిపిస్తుంది। చిన్న పిల్లలకు మాత్రం ఇది భలే పని చేస్తుందండి। తప్పకుండా ట్రై చేయండి। ఇప్పుడు పుదీనా టీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి। 10 పుదీనా ఆకులను ఇలా చేతితో చిన్న పీసెస్ గా తురించి ఒక కప్ లో వేసుకొని ఇందులోనే 1/2 చెక్క నిమ్మరసం పిండుకొని 1 కప్ వాటర్ లో 1 టీ స్పూన్ టీ పౌడర్ వేసి మరిగించుకోవాలి। బాగా మరిగి ఇలా టీ పౌడర్ కలర్ అంతా వాటర్ లోకి దిగి కలర్ చేంజ్ అయ్యాక ఫిల్టర్ చేసుకోవాలి। ఇంకా మీకు కావాలంటే ఓ నిమ్మకాయ స్లైస్ ను కూడా వేసుకోవచ్చు। స్వీట్ కోసం బెల్లం తరుగు కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా సరే తాగొచ్చు। చూసారు కదండి, జలుబు దగ్గు తగ్గడానికి 3 చక్కటి హోమ్ రెమెడీస్ ని మీరు కూడా వీటిని తప్పకుండా ట్రై చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।